అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. కారణం, నాకు అత్యంత ఆప్తుడు, నన్ను అన్నయ్య అంటూ నోరారా పిలిచే తమ్ముడు మా గంటా శ్రీనివాసరావు గారి కుమారుడి ఆడియో లాంచ్ జరగటం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా నేను ఈ రోజున ఈ ఫంక్షన్కి రావటానికి ప్రధానమైన కారణం వేరే చెప్పనక్కర్లేదు, అది గంటా శ్రీనివాసరావే. మా ఇద్దరి అనుబంధం రాజకీయంగా ప్రారంభమైనా అది మరింత బలపడి రాజకీయాలకి అతీతంగా మేము కుటుంబపరమైనటువంటి స్నేహితులు అయ్యాము. నా కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు మా తమ్ముడు గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావుతో ఈరోజుకి నాకు అంతటి చక్కటి అనుబంధం కొనసాగుతూ ఉంటాం అన్నది నిజమైన ఫ్రెండ్షిప్కి, నిజమైనటువంటి ఆత్మీయతను పంచుకోవడానికి తను ఎప్పుడూ ముందుకుంటాడు. ఆ ఆత్మీయత ఈరోజు నాకు మరొక తమ్ముని తెచ్చిపెట్టింది అని అనిపిస్తుంటుంది. గంటా శ్రీనివాసరావుని చూస్తుంటే తన కొడుకు కంటే కూడాను ముందు తనకి సినిమాల పట్ల మక్కువ ఎక్కువ అని నాకు అనిపిస్తుంటుంది. ఆ అనుమానం నాలో ఉంది. అయితే అప్పట్లో తనకున్న పరిస్థితులు కానివ్వండి, తనకు అంతగా సపోర్ట్ లేకపోవడం మూలంగా ధైర్యం చేసి రిస్క్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలో రాలేదేమో, కానీ నిజానికి తనకి సినిమా పట్ల మక్కువ ఉండబట్టే సినిమాకు సంబంధించినటువంటి 50 మందితోటి అంత పరిచయాలు ఏర్పరచుకోవడం కానివ్వండి, సినిమా ఫంక్షన్లు అంటే కనుక తను ఆహ్వానించగానే ముందుకు వచ్చి ఆ ముందు వరుసలో కూర్చోవడంలో కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక సినిమా పట్ల తనకి చాలా మక్కువ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా కళైన మొహం అంటుంటా, నువ్వే సినిమాలు యాక్ట్ చేస్తుంటే బాగుండేదని పోనన్నా అని అంటుండే. సో తనకి తీరని కోరిక ఈ రోజున తన కొడుకు ద్వారా తీర్చుకోవడం అన్నది ముఖంలో చూస్తుంటే ఆనందం చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు, ముఖ్యంగా వారి శ్రీమతి కూడాను. అండ్ ఈ రోజున రవి మూలంగా మా గంటా శ్రీనివాసరావుకి నిండైన పుత్రోత్సాహం ఏంటనేది అనుభవిస్తున్నాడు, అనుభవించాలి, ఇంకా భవిష్యత్తు ఎంతో ఉంది. రవిని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మనిషి చాలా మ్యాచ్యూర్గా ఉన్నాడు, ఇది హీరో మెటీరియల్ కాబట్టి ఖచ్చితంగా హీరోలో రావాలని తన నిర్ణయం తీసుకుంటే కనుక అది మంచి నిర్ణయం, ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకం నాకు ఏర్పడింది. నాకు తను సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిసినప్పుడు సో ఆ రకంగా ఈ రోజున రవి ఒక చక్కటి కాంబినేషన్లో మన జయంత్ సి పరాంజి దగ్గర తను చేయటం అన్నది శుభారంభం. అండ్ నిజంగా ఈరోజు నాకు గంటా శ్రీనివాసరావు గారి పరిచయం ఏమిటి, ఆయన గుడ్ విల్ ఏమిటి అనేది ఈ రోజున స్టేజ్ మీద ఈ ఫంక్షన్కి ఇంతమంది సినిమా ప్రజలు రావటం, అలాగే వైజాగ్ నుంచి ఎంతోమంది అభిమానులు వీళ్ళందరూ తరలి రావడం చూస్తుంటే తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉత్సాహం చూస్తుంటే కనుక రేపు థియేటర్లో కూడా ఇదే ఉత్సాహం కనబడుతుంది, అదేవిధంగా ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది, విజయం తప్పకుండా దీనికి లభిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక ఇందాక సాంగ్స్ అవి చూస్తుంటే కనుక రవి చాలా చక్కగా తను తాను ప్రజెంట్ చేసుకున్నాడు అండ్ చాలా చక్కగా కనబడుతున్నాడు. ఎవరైనా సరే కొత్తలో కొత్తగా సినిమా వస్తున్నప్పుడు ఒక లవర్ బాయ్గాను, తర్వాత టెండర్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ ఇలాంటివి చేయాలని ప్రిఫర్ చేయాలని చూస్తారు. అలాంటి ఇమేజ్ కాకుండా స్టార్టింగ్లో తన పర్సనాలిటీకి తగ్గట్టుగా, తన లుక్స్కు తగ్గట్టుగా ఆ మ్యాచో ఇమేజ్ని ప్రజెంట్ చేయాలని, ఆ రకమైన క్యారెక్టర్, టఫ్ క్యారెక్టర్, టఫ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని ఎంచుకుని రావటం అనేది, అది తను వేసిన ప్రప్రథమైన అడుగు తన భవిష్యత్తుకి మంచి గుడ్ స్టార్ట్ అని అనుకుంటున్నాను. వారు ఏమిటి వారు అన్నది వారు వేసే తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. అలాంటి తొలి అడుగు చాలా చక్కగా తను వేసాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది సక్సెస్ఫుల్ కెరీర్కి మొట్టమొదటి అద్భుతమైన అడుగు ఈ సినిమా తను చేయటం అన్నది, ఇలాంటి క్యారెక్టర్ ఎంచుకోవటం అన్నది, జయంత్ లాంటి డైరెక్టర్ దగ్గర చేయటం. జయంత్ వెరస్టైల్ డైరెక్టర్, తనకు ఉన్నట్టు రేర్ రికార్డ్ ఏంటంటే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా టాప్ టు బాటమ్ ఉన్న అందరి హీరోలతోటి సినిమాలు చేసినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది జయంత్ ఉన్నటువంటి టాప్ హీరోస్ అందరితోటి, కొత్త వాళ్ళతోటి, చిన్నవాళ్ళతోటి, అందరితోటి చేసిన రేర్ రికార్డ్ జయంత్ సొంతం. అండ్ ఆ సినిమాలు చూస్తే అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. మనిషిలో యాక్షన్ అలాగే ఫ్యాక్షన్
రొమాంటిక్ కామెడీ ఒకటేంటి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలని చాలా చక్కగా తెరకెక్కించేటటువంటి సమర్థత ఉన్నటువంటి డైరెక్టర్ జయంత్. అలాంటి జయంత్ డైరెక్షన్లో ఈ రోజున తను సినిమా చేయటం అనేది ఈ సినిమా చాలా చక్కగా రూపుదిద్దుకుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకి విజయం తథ్యం అంటే కూడా నాకు ఎలాంటి సంశయం లేదు. ఆ రకంగా వారికి జయంత్కి అలాగే రవికి అలాగే తన అందచందాలతోటి ఈ సినిమాకి ఒక గ్లామర్ తీసుకొచ్చేటువంటి హీరోయిన్ మాలవిక కూడా నేను హృదయపూర్వకన అభినందనలు తెలియజేస్తున్నాను. విష్ ఆర్ ఆల్ ద బెస్ట్. ఇక అశోక్ కుమార్ ఆయన ఇందాకే అన్నారు ఆయన నేను కొంచెం సినిమా రంగానికి కొంచెం దూరంగా ఉంటూ నా పని ఏదో చేసుకుంటుంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అంటే కనుక స్టార్స్ని పిలిచాయి అంతే. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఇది కనపడుతుంది కాబట్టి తిరిగి అది నీ చేతుల మీదుగా నీ గోల్డెన్ హ్యాండ్ మీదుగా తన కుమారుణ్ణి లాంచ్ చేయాలని ఆయన అభిలషించారు. అలాగే అన్నీ అలా సమకూర్ని ఈ రోజున ఈ ఫంక్షన్ చూస్తుంటే కనుక ఎంత గ్లామరస్గా ఒక పెద్ద హీరో ఫంక్షన్ జరిగినట్లుగా జరుగుతుంది అంటే కనుక అది అందరి యొక్క ఆశీస్సులు అందరి యొక్క మంచి తలంపుతోటి అందరూ వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు కాబట్టి ఇంత చక్కగా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా హిట్ సాధిస్తారు. మళ్ళీ ఇది మీకు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ వదులుకుందామన్నా అది మనల్ని వదలదు. మీరు అశోక్ కుమార్ ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి దీనికి దూరంగా వెళ్ళే ప్రసక్తి లేదు. నేనే పెద్ద ఉదాహరణ. ఓకే కాబట్టి ఈ రోజున మణీష్ శర్మ ఇక్కడ లేడు కానీ మణీష్ శర్మ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకించి రోజున తను మనం తలుచుకోవాలి. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అతను ఇచ్చినటువంటి సంగీతం నాకు ఇంద్ర చూడాలని ఉంది అలాగే ఠాగూర్ ఇవన్నీ కూడా అత్యద్భుతమైన సినిమాలు. అలాగే ఆ రేంజ్లో ఈ సినిమా కూడా మ్యూజికల్గా అలాగే కథగా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను రవిని ఆశీస్సులు అందజేస్తూ అలాగే మా సోదరుడు గంటా శ్రీనివాసరావుకి ఆల్ ద బెస్ట్ చెప్తూ డెఫినెట్గా మీరు పుత్రోత్సాహాన్ని టు ది పీక్ మీరు అనుభవిస్తారని మీరు ఇరువురికి దంపతులు ఇరువురికి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తాను. నమస్తే. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్.